वेलकम टू द टॉयलेट ट्यूब। సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరనే విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతాల్లో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఉదయం బాత్రూంలో కుప్ప కూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమాలలో రాయలసీమ మాండలికంలో ఆయన విలలిజాన్ని పండించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి గుంటూరులోని స్వగృహంలోనే ఉంటున్నారు. తెలుగు సినిమాల్లో ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు. తూర్పు జయప్రకాష్ రెడ్డి 1946 అక్టోబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సర్వేల్లో జన్మించారు. బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి సినిమాలో పోషించిన వీర రాఘవరెడ్డి పాత్ర అతనికి ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. విలన్ పాత్రలో ఆయన పండించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత జయం మనదేరా చిన్న కేశవరెడ్డి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత హాస్య పాత్రలను కూడా పోషించారు. 1989లో బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు జయప్రకాష్ రెడ్డి. 1988లో బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు జయప్రకాష్ రెడ్డి. ఆయన ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. ఆయనను నంది అవార్డు కూడా వరించింది. కాగా తన భర్తకు గుండెకు సంబంధించిన ఏ విధమైన సమస్య కూడా లేదని సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి చెప్పారు. భర్త ఇక లేకపోవడంతో ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు. తమ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఇద్దరు పెంట్ హౌస్ లోనే ఉంటున్నామని ఆమె తెలిపారు. షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వారం రోజులుగా జయప్రకాష్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని ఆమె చెప్పారు. 3 ఏళ్లుగా గుంటూరులోనే తాము నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కాగా తన తండ్రి ఇక లేరని తెలియగానే జయప్రకాష్ తనయుడు షాక్ కి గురయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా జయప్రకాష్ కొడుకు కోడలు కరోనా కారణంగా ఆసుపత్రిలో ఉన్నారు. తాము అలా ఉన్న సమయంలో కూడా బాధపడకుండా ధైర్యంగా ఉన్నా గానీ తన తండ్రి ఇక లేరని తెలిసి ఆయన కుమారుడు తట్టుకోలేకపోయారు. తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, తన తండ్రి ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని జయప్రకాష్ కొడుకు తెలిపారు. ఎలాగైనా సరే తన తండ్రి చివరి కార్యక్రమం తానే చేయాలని, కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ తో తన కారణంగా ఎవరికీ హాని కలగకుండా వచ్చి తన తండ్రికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను తానే దగ్గరుండి జరిపి ఆ నవ్వుల విలన్ కి వీడుకోలు చెప్పారు. కాగా జయప్రకాష్ రెడ్డి గారు ఇక లేరని తెలిసి తెలుగు సినీ పరిశ్రమ షాక్ కి గురైంది. చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, రవితేజ, జెనీలియా వంటి ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏది ఏమైనా జయప్రకాష్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.